ఆల్ రైట్ జీటీ మ్యాచ్ పోయింది తెలిసిందే దిష్టి తల్గింది అనుకుంటే తప్ప ఏం చేయలేని పరిస్థితి అగ్రెసివ్ అప్రోచ్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ స్కోర్ పోతలేదు అన్ని మంచిగా ఉన్నాయి మార్కెయి రెండు స్పెల్లు మంచిగా పడ్డాయి అదే కంటిన్యూ అయిపోతుంది అంటే మళ్ళీ గ్యాప్ ఇచ్చిండు ఖత్తం ఒక్క ఓవర్ తోటి మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది ఆ ఒక్క ఓవర్ కొంచెం డిలే కాకుండా ముందే వేపిస్తే బాగుంటుండే అని నాకు అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్ అది ఇప్పుడు టీమ్స్ అన్ని ఉన్న ఫామ్కి మినిమం టూ హండ్రెడ్ ఉంటేనే ఫైటింగ్ టోటల్ అని చెప్పొచ్చు లేదంటే మాత్రం నన్ను అడిగితే నా వరకు ఐ డోంట్ ఫీల్ వన్ ఎయిటీ వన్ సెవెంటీ ఎనీథింగ్ విల్ బి గుడ్ ఎనఫ్ ఫర్ ది అదర్ టీమ్స్ మీ అందరి కోసం ఇంట్రెస్టింగ్ టాపిక్ యా సో నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇది ఇది మంచి గుర్తుపెట్టుకో మాకేదో ఆర్సీబీ చెన్నై ఎంఐనే ట్రోల్ చేయాలని సరదా కాదు మేము ఎందుకు చేస్తాం బై ఇప్పుడు ఎవడో ట్వీట్ వేస్తాడు బెంగళూరు ఫ్యాన్ అనుకుందాం సపోజ్ ర్యాండమ్గా గా ఎస్ఆర్హెచ్ మీద ఏదో ట్వీట్ రాండమ్ ర్యాండమ్గా సో మనం ఏం చేస్తాం ఎస్ఆర్ఎస్ని డిఫెండ్ చేయడానికి ఆర్సీబీ మీద ట్వీట్ చేస్తాం ఇక్కడ నేను విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తలే సిఎస్కే మీద వేస్తే ధోని చేస్తలే ధోని విరాట్ కోహ్లీ అంటే నాకు కూడా ఇష్టం మేము ఫ్రాంచైజీని ట్రోల్ చేస్తున్నాం అక్కడ దాన్ని డిఫెండ్ చేయడానికి దాని కింద ట్వీట్స్లో చెన్నై ఫ్యాన్స్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఉండరు మన తెలుగు వాళ్ళు కోహ్లీ ఫ్యాన్స్ ధోనీ ఫ్యాన్సే మమ్మల్ని తిడతారు రివర్స్లో మమ్మల్ని ఆరెంజ్ ఆర్మీ సో ఇక్కడ ఏమవుతుంది అంటే తెలుగులో తెలుగు వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు వాళ్ళ తమిళోడు కర్ణాటకోడు వాడు వాడు చూసి ఎంజాయ్ చేస్తున్నాడు ఈ అమ్మాయిలు ఏంద్రాయిలు ఇట్లా అని మెయిన్ కన్సర్న్ అది నాది అర్థమవుతుందా మేము విరాట్ కోహ్లీని తిడతలే అక్కడ ఆర్సీబీని ట్రోల్ చేస్తున్నాం ఎందుకు సన్ రైజర్స్ ఆర్సీబీ ట్రోల్ చేసుకోవచ్చు దట్స్ ఫేర్ బట్ సన్ రైజర్స్ తెలుగు వాళ్ళే వచ్చి మళ్ళీ సన్ రైజర్స్ని రివర్స్ ట్రోల్ చేస్తే అక్కడ ఏముంటుంది పాయింట్ లేదు అక్కడ అది మీకు అర్థం కావాలన్నది నా పాయింట్ కానీ అది ఎవరికి అర్థమవుతుంది అందరూ మేము కోహ్లీని సపోర్ట్ చేస్తాం మేము ధోని సపోర్ట్ చేస్తాం మేము రోహిత్ సపోర్ట్ అవును భాయ్ మీరు వాళ్ళని సపోర్ట్ చేయండి కానీ ఫ్రాంచైస్ టు ఫ్రాంచైస్ ట్రోల్స్ అయినప్పుడు ప్లేయర్స్ని మధ్యలో తీసుకొచ్చి టీమ్ ఎందుకు డిఫెండ్ చేస్తున్నారు నువ్వు ప్లేయర్ ఫ్యాన్ అయితే ప్లేర్ని డిఫెండ్ చేసుకోని ప్లేయర్ని ఎవరు తిడతలే ఇక్కడ నీ ఫ్రాంచైజీని తిడుతున్నాను అర్థమవుతుంది కానీ తిట్టుడు అంటే తిట్టుడు కదా ట్రోల్ చేస్తున్నాం అంతే దట్ టు హెల్తీ ట్రోలింగ్ నువ్వు సన్ రైజర్స్ అంటావు మేము నేను అంటాం సింపుల్ థింగ్ అక్కడ నువ్వు దాన్ని తీసుకొచ్చి తెలుగు వాళ్ళు లేరు ఎవ్వరు లేరు వాళ్ళు లేరు ఎందుకని అంత సోది నాకు అర్థం కాదు ఆర్సీబోడు మమ్మల్ని అన్నాడు మేము ఆర్సీబోనేమో అన్నాం నువ్వు విరాట్ కోహ్లీని అంటే వచ్చి డిఫెండ్ చేయబోయ్ ఎందుకంటే నువ్వు విరాట్ కోహ్లీ ఫ్యాన్వి ఆర్సీబీ ఫ్యాన్ కాదు నువ్వు ధోనీ ఫ్యాన్ నువ్వు చెన్నై ఫ్యాన్వి కాదు నువ్వు రోహిత్ ఫ్యాన్వి ముంబై ఫ్యాన్ కాదు ఇది గుర్తుపెట్టుకో సో మ్యాటర్కి వస్తే చెన్నై వర్సెస్ సన్ రైజర్స్ స్టాట్స్ చూద్దాం హెడ్ టు హెడ్ మ్యాచెస్ ఇట్స్ ఓకే ఏం పర్లేదు ఇంకా మించిపోలే కొన్ని చేంజెస్ చేసుకుంటే ఒక విన్ మన ఖాతాలో వేసుకోవచ్చు స్మాల్ చేంజెస్ అవి నేను చెప్తా ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి రావాలి మార్క్రమ్ ప్లేస్లో గ్లెన్ ఫిలిప్స్ రావాలి హసరంగా కూడా వస్తే ఇంకా బెటర్ వీళ్ళిద్దరిట్లు ఎవరైనా ఒకరు వచ్చి నితీష్ కుమార్ రెడ్డి కూడా వస్తేనే మనకు కొంచెం బ్యాలెన్స్ అవుతుంది టీం లేదంటే మాత్రం ఇదే టీం ఇదే బౌలింగ్ అంటే కష్టం భూవీ కూడా కొంచెం ఫామ్లోకి రావాలి సో ఫైనల్లీ చూసుకుందాం సాంబారా దమ్ బిర్యానీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ధోని ధోని కొట్టాలి సన్ రైజర్స్ గెలవాలి ఎట్లయినా సీఎస్కే ఓడిపోయి ధోని లాస్ట్కి రెండు సిక్స్లు కొడితే సీఎస్కే ఫ్యాన్స్ హ్యాపీయే కదా మేము గెలిచి ధోని రెండు సిక్స్లు కొడితే మేము హ్యాపీ సో అందరు హ్యాపీ అవుతారు రేపు సన్ రైజర్స్ గెలుస్తుంది చెన్నై ఓడిపోతుంది ధోనీ రెండు సిక్స్లు కొడతారు లాస్ట్కి అందరూ హ్యాపీగా స్టేడియం బయటకు వస్తారు ఇదే జరుగుతుంది ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ ఉప్పల్లా తెలుసు కదా వి విట్నెస్ హిస్టరీ ఈ మ్యాచ్లో కూడా ఏదైనా వండర్ జరుగుతుందేమో నాకు అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తే కింద కామెంట్ చేయండి